గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో వంకాయని కాల్చి దాంతో పచ్చడి తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: పెద్ద బజ్జీ వంకాయలు 580 గ్రాములు, మినప్పప్పు 1.5 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూను, మెంతులు 1/8 టీ స్పూను, ఎక్స్ట్రా మినప్పప్పు 1 టీ స్పూను, చింతపండు చిన్న ఉసిరికాయ సైజ్ అంత, ఉప్పు రుచికి తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 3, నూనె 5 టీ స్పూన్లు, తరిగి ఉంచుకున్న కొత్తిమీర 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ కొద్దిగా. ఇప్పుడు ఈ వంకాయని 3 రకాలుగా కాలుస్తాము. ఒకటి కుంపట్లో, ఇంకోటి గ్యాస్ స్టవ్ మీద, ఇంకోటి మైక్రోవేవ్లో. ఇవి ఎలా కాల్చుకోవాలో చూద్దాం. ముందుగా కుంపటి పొయ్యిలో ఏ రకంగా వంకాయని కాల్చుకుంటామో చూద్దాం. దానికి ముందుగా మనం కుంపటి, దానికి కావలసిన సామాన్లు చూద్దాం. కిరోసిను, మ్యాచ్ బాక్సు, కొబ్బరి పీచు, చిన్న గుడ్డ పీలిక, బొగ్గులు. ఇప్పుడు కుంపట్లో ఈ పీచుని విడదీసి వేయండి. దానిపైన బొగ్గుల్ని పరవండి. మొత్తం అంతాను పీచంతా కవర్ అయిపోయేటట్టుగా బొగ్గుల్ని పైదాకా వేయండి. ఇప్పుడు దానిపైన కొద్దిగా కిరోసిన్ ఆయిల్ వేయండి. ఆ తర్వాత ఈ గుడ్డను కూడా కిరోసిన్తో తడిపి దాన్ని కింద కుంపటి ఓపెనింగ్ దగ్గర పెట్టి వెలిగించండి. ఇప్పుడు అది మంట అంటుకుని కింద చిల్లుల ద్వారా ఆ పీచు మండుతుందన్నమాట. ఆ పీచు మండి దాని నుంచి బొగ్గులు కాలుతాయన్నమాట. ఇదంతా అయ్యేసరికి మనకి చూసారు కదా పొగొస్తోంది, పీచు మండుతోంది ఇక్కడ, అందువలన పొగొస్తోంది. ఆ పీచు మండి బొగ్గులకి మంట వస్తుందన్నమాట. ఆ రకంగా వచ్చేదాకా దాన్ని అట ఉంచేసేయండి. మొత్తం మంట అంటుకునేదాకా కాసేపు పక్కకు వచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు బొగ్గులు కాలాయి. దీంట్లో ఇప్పుడు వంకాయని తీసుకొచ్చి పెట్టండి. దాన్ని మెల్లిగా తిప్పుతూ కాల్చుకోండి. అది మొత్తం నల్లగా అయిపోయేదాకా మనం కాల్చాలన్నమాట. ఇది చాలా స్లోగా అవుతుంది, బొగ్గులు కుంపటి కదా అందుకని స్లోగా ఉంటుంది, కానీ టేస్ట్ ఎంతో రుచిగా ఉంటుంది ఈ వంకాయ కాలిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు మొత్తం కాలిపోయింది మనకి. ఇంకా కొంచెం సేపు నుంచి మనం దీన్ని తీసేసుకోవచ్చు అన్నమాట. ఈ రకంగా కాల్చుకుని ఈ వంకాయని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ కుంపటి పొయ్యిలో నుంచి ఈ బొగ్గుల్ని తీసేసేయాలి. జాగ్రత్తగా గుడ్డతో పట్టుకుని ఈ బొగ్గుల్ని వంచేసేయండి. వంచేసి ఆ బొగ్గుల మీద నీళ్లు చల్లండి. కుంపటి మీద నీళ్లు పడకుండా చూసుకోండి, ఎందుకంటే కుంపటి మట్టితో తయారు చేసింది కదా, వేడిగా ఉంది, నీళ్లు తగిలితే పగిలిపోతుందన్నమాట. అందుకని జాగ్రత్తగా బొగ్గుల మీద మాత్రం నీళ్లు పడేటట్టుగా చూసుకుని బొగ్గుల్ని తడపండి. ఈ రకంగా తడిసిన బొగ్గుల్ని ఆ రకాన్ని అట్టాగే ఉంచేస్తే అవి పూర్తిగా ఎండిపోయి మనకి మళ్ళీ 2వ సారి వాడుకోవడానికి ఉపయోగపడతాయన్నమాట. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద వంకాయని కాల్చుకోవడం చూద్దాం. ముందుగా వంకాయని క్లీన్ చేసుకుని గ్యాస్ స్టవ్ వెలిగించి దాని మీద ఈ వంకాయని పెట్టి తిప్పుతూ దాన్ని కాల్చుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా తిప్పుతూ ఉంటే అన్ని సైడ్లు చక్కగా కాలి లోపల వంకాయ మగ్గుతుంది. ఆ రకంగా మగ్గేదాకా మొత్తం నలుపు రంగులకు వచ్చేసేదాకా అన్ని వైపులా తిప్పుతూ దాన్ని కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము ఈ వంకాయ పూర్తిగా కాలింది, దాన్ని చల్లారడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మైక్రోవేవ్లో ఏ రకంగా ఈ వంకాయని కాల్చుకోవచ్చో చూద్దాం. ముందుగా ఈ వంకాయని కడుక్కుని దాన్ని కత్తితో
గాట్లు పొడవండి, ఎందుకంటే మైక్రోవేవ్లో పెట్టినప్పుడు అందులోంచి ఆవిరి ఎస్కేప్ అవ్వటానికి అది పేలకూడదు, అందుకని గాట్లు పెడితే ఆవిరి ఎస్కేప్ అయిపోతుందన్నమాట. ఈ రకంగా గాట్లు పెట్టుకున్నాక దాని మీద నూనె రాయండి, మొత్తం అంతాను దానికి నూనె పట్టించి దాన్ని ఒక మైక్రోవేవ్ సేఫ్ ప్లేట్లో పెట్టి 4 నిమిషాల పాటు హై పవర్లో మైక్రోవేవ్ చేయండి. ఇప్పుడు మనం దాన్ని తిప్పి మళ్ళీ మైక్రోవేవ్ హై చేయండి 2 నిమిషాల పాటు. ఇప్పుడు చూస్తే ఈ వంకాయ మనకి ఉడికిపోయింది, నొక్కి చూస్తే మొత్తం ఉడికిందనమాట. దాన్ని టాంగ్స్తో పట్టుకుని గ్యాస్ స్టవ్ మీదకి తీసుకొచ్చి నల్లబడేదాకా దాన్ని తిప్పుతూ కాల్చుకోండి. ఈ రకంగా అంతాను నల్లబడిపోవాలన్నమాట, ఈ రకంగా తయారవ్వాలి. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దాన్ని పక్కన ఉంచేసుకోండి. అట్లా పక్కన పెట్టేస్తే సమంగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇది మైక్రోవేవ్తో కాల్చిన వంకాయ, ఇదేమో కుంపటి పొయ్యి మీద కాల్చుకున్న వంకాయ, ఇదేమో గ్యాస్ స్టవ్ మీద కాల్చుకున్న వంకాయ. ఇప్పుడు ప్రిపరేషన్స్. కాలిన వంకాయలకి పెచ్చు తీయాలి. వాటిని 2 రకాలుగా చేయొచ్చు. ముందు ఒక బౌల్లో నీళ్లు పోసుకుని దాంట్లో ఈ కాల్చిన వంకాయని పడేసి ఆ నీళ్ళలో మెల్లిగా ఆ పెచ్చుని ఊడపీకి దాన్ని పక్కన పెట్టుకోండి. 2వ పద్ధతిలో మామూలుగా చల్లారబెట్టి కొద్దిగా వంకాయని పైపెచ్చుని తీసేస్తే జాగ్రత్తగా వచ్చేస్తుందన్నమాట. ఆ పెచ్చుకు కూడా కొద్ది కొద్దిగా అంటుకుని ఉంటాయి, అది కూడా వేళ్లతో లాగేసి మొత్తం తీసేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయలనైతే కాల్చాం, కానీ దీంట్లో మనం పురుగులు ఉన్నాయేమో చూసుకోలేదు కదా, అందుకని దాని తలని ఇట్లా పట్టుకుని కత్తితో కట్ చేసి దాంతో చూడండి ఎక్కడైనా పురుగులు ఉన్నాయేమో. పురుగులుంటే అంత పోర్షన్ వంకాయని స్కూప్ చేసి తీసేసేయండి. ఇప్పుడు ఈ వంకాయని మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలని తీసుకోండి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకోండి, అందులో నూనె వేసి కాయండి. నూనె బాగా కాగిన తర్వాత దాంట్లో ముందుగా మెంతులు వేయండి, ఆ తర్వాత మినప్పప్పు కూడా వేసి ఇవి 2 వేయించుకోండి. ఇవి మనకి కొద్దిగా రంగు మారేదాకా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ రంగు వస్తున్నప్పుడు దాంట్లో ఆవాలు వేయండి. ఆవాలు వేసిన తర్వాత దాంట్లో ఈ ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇంగువ వేసి కలపండి. ఆ తర్వాత ఈ తిరగమూతనంతటిని నూనె లేకుండా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దాంట్లో ఇప్పుడు చింతపండు వేసుకోండి. ఆ తర్వాత పసుపు, అలాగే ఈ పచ్చడికి సరిపడినంత ఉప్పు వేసేసి దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. పౌడర్ అయిపోవాలి మనకి ఈ బొమ్మలో చూపించిన విధంగా. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ మిగిలిన నూనెలో ఎక్స్ట్రా మినపప్పు ఏదైతే తీసుకున్నామో అది వేసి వేయించండి. ఇది లైట్ గోల్డెన్ రంగు వచ్చేదాకా వేయించుకుని ఇప్పుడు ఈ వేగిన ఈ మినపప్పుని నూనెతో సహా ఈ మ్యాష్ చేసుకున్న వంకాయల్లో వేసేసుకోండి. అలాగే ఈ పౌడర్ చేసుకున్న తిరగమూతను కూడా వేసేసేయండి. అలాగే తరిగి ఉంచుకున్న కొత్తిమీరలో సహం కొత్తిమీర తీసుకుని ఇందులో వేసేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు చేత్తో కలుపుకోండి. వేళ్లతో బాగా పిసిగి కలిపేస్తే మొత్తం అంతటికి పడుతుందన్నమాట ఈ రుచి. ఇప్పుడు ఇలా తయారైన ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పక్కనుంచుకున్న కొత్తిమీరని చల్లుకుని దాన్ని సర్వ్ చేసుకోండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంతో నెయ్యి కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మీరందరూ కూడా ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని తయారు చేయడం నేర్చుకుని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీ యొక్క డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.